అనేది సుల్యాలు కావాలని నేను చూసి ఇట్లానే గురకాయని చూస్తా. ఎందుకు మన అయ్య ముడ్డ పుట్టిండ్రా సునీకి ఇట్లానే గురకాయించి పోరేద్దానమ్మా పోరేకి ఇచ్చిల్ ఎందుకు మనకి కాందాని కాందాని పెట్రోల్ పోసి తాగదు. ఇంకా నేనే పోయేసి వచ్చినా అనుకో ఇంకోసారి ఏ సుల్యాలు మన దగ్గర రా అమ్మని దెంగేస్తాం. డాడీ నా థర్డ్ క్లాస్ అప్పుడే ఎక్స్పైర్ అయిపోయింది చనిపోయింది యాక్సిడెంట్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంటి ఫెల్లో. ఈరోజు మోసాపేట్ చిల్బెటతో ముచ్చట. ఏమంటావు మోసాపేట్ చిల్బెట ముచ్చట? మన ముచ్చట ఓయిల ముచ్చట అంట. చిల్ చడ మస్తు ఫేమస్ అయిపోయింది కదా, ఇదే చిల్ దిగిన ఒకటి ఇట్లనే చిట్ చాట్ చేద్దామని చెప్పి ఎప్పుడు ట్రెండింగ్లో నడుస్తుండు వీడియోలు చిల్బెట అవి. ఏమేమో చెప్పేస్తుండవు కావాలని. అట్లేం లేదు, నువ్వు మస్తు ఫేమస్ అయినావు కదా, ఎంతమంది పోర్లను పడించావు అని. పోరి వద్దానమ్మా పోరేకి ఇచ్చలే ఎందుకు మనకి. పోరి వద్దానమ్మా పోరేకి ఇచ్చలే ఎందుకు మనకి. కాలి పిల్లికి జిందాకి ఖరాబ్. అమ్మా చూసిన పోరి ఎందుకంట, చూసిన మీరు అందరు లవ్ చేస్తారేమో ఆయన చిల్బెట అని చూసి పోరి వద్దంటుండు చిల్బెట. లవ్ చేస్తే లవ్ యూ టూ చెప్తా, కానీ లాస్ట్ ఒక సిస్టర్ అంట చూడు. ఎందుకు లవ్ యూ టూ చెప్పి సిస్టర్ అంటావా? సిస్టర్ లవ్ యూ టూ అంటే బెటర్ గా అన్న. ఓఫో సిస్టర్ లవ్ యూ టూ అంటే బెటర్ అంట. చిల్ల ఒక డైలాగ్ ఏం డైలాగ్ అన్నా? డైలాగ్ స్టారీనా? ఏ కాదు, మా ఇన్స్పిరేషన్ అంటే మా బంటాననే. ఎందుకంటే తెలుసుగా టిక్ టాక్ నుండి అదర్ కొట్టేసిండు ఆయన, తర్వాత ఏమేమి టైం పాస్ వీడియోలు కొట్టి అట్లా 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 పబ్లిక్ ఫుల్ సపోర్ట్ చేసిండు. నువ్వు ఇంత ఫేమస్ అయినావు కదా అన్న, నెలకి మేము జాబ్కి వెళ్తావా? అంటే మొత్తం మీరున్నారు కదా, మీరున్నారు కదా అంటుడు, నేను ఓడుకున్నా అని చెప్తలేడు. అయ్యా నేను ఎందుకు ఉత్తి పొరల మనుషులు ఉంటాడు అంతే, మనకు సపోర్ట్ చేసిన వాళ్ళని మనం మరవద్దు అన్న, అదొక్కటి నేర్చుకున్నాం. అంతేనా? అమ్మాయిలకి ఏమని చెప్పాలనుకుంటున్నావు? అమ్మాయిలకి అబ్బాయిలకి? అమ్మాయిలకి ఏం చెప్పదలుచుకోలే, ఒక్కనే లవ్ చేసినప్పుడు వాంతోనే ఉండండి, వాడు క్రష్ వీడు అది అది దాని వాంతో ఓలమైన జిందాకి ఖరాబ్ చేసుకొని ఇంకేం చెప్పాలన్నా. అమ్మాయిలు అంటేనే మనకు అమ్మాయిల టాపిక్ వద్దన్నా. ఇంకేం చెప్పాలన్నా అమ్మాయిలు అంటేనే మనకు అమ్మాయిల టాపిక్ వద్దన్నా. అసలే నీకు ఆంటీలు అంటే ఎంత ఇష్టమో నాకు తెలియదా, ఆ బిగ్ బాస్ లో ప్రియా ఆంటీని కూడా ఇట్లా చూస్తావు. ఇప్పుడు గొడవలు పడవా? లేదన్నా. ఒకవేళ గొడవ పడేటోళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నావా? నీ మీద కోపం ఉన్న వాళ్ళకి? నా మీద కోపం ఉన్న వాళ్ళకైతే నేను ఏం చెప్పానా, నాన్నలు ఎంత ఏడ్ చేసినా సరే నేను ఏమన్నా, అదర్సే ఏడ్ చేస్తుండే కాదు, వాడు ఏం చేయలేడు, వన్ తొక్కుదాం మొడ్డ ఉడిపేదాం అన్న తోనుకొచ్చింది అనుకో, కాందాని కాందాని పెట్రోల్ వేసి తాగదు ఇంత, కాందాని కాందాని పెట్రోల్ వేసి తాగదు ఇంత. మా అంటే రేపు జైలుకి పోతేమో, ఫ్యూచర్ ఖరాబ్ నాది, కానీ మా ఇంట్లో బాధపడతారు నా మీద చేస్తే. మా ఇంట్లో బాధ చెప్పాను, నేనే పోయేసి వచ్చినా అనుకో ఇంకోసారి ఏ సుల్లియారు మన దగ్గర రా. నేనే పోయేసి వచ్చినా అనుకో ఇంకోసారి ఏ సుల్లియారు మన దగ్గర రా. తమ్ముళ్ళున్న వాడితోటి పెట్టుకుంటే గతే మొత్తం అట్లా అని చెప్పి ఏం పడతా చేసుకోవద్దు, ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. మనమైతే అందరితో మంచిగానే ఉన్నాం అన్న, మంచి ఉన్నా కాబట్టి అందరు సాధిస్తున్నాం. ఒక దుష్మని చెప్పుకోలే ఏమనలే, వాడు అరే తూరే కొట్టిన ఆ భయాన్ని మనం ఇజ్జత్ ఇస్తున్నాం. ఆ అరే తూరే కొట్టినాక అరే తమ్ముడు ఇజ్జ అది అంటే అమ్మని దెంగేస్తాం. మంచిగా ఉంటే మంచి, తేడాలు వస్తే తలకాయలు లేచిపోతాయి. నమస్తే, నేను మీ బండి ఫెల్లో. మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారా ఫ్రీ ఫైర్ పబ్జీ ఆడి, అంటే డేటా అట్లా వేస్ట్ చేసుకోకుండా మంచిగా జెన్యున్ అండ్ ట్రస్టెడ్ మీ ముందుకి మంచి యాప్ తీసుకొచ్చిన డబ్బులు సంపాదించుకొని. ఆ యాప్ నేమ్ వచ్చేసి రమ్మీ వెల్త్. యాప్ లో మీరు 10 రూపాయలు 20 రూపాయలు వేసి మీరు గేమ్ ఆడుకోవచ్చు. ఇది ట్రస్టెడ్ అండ్ జెన్యున్. కాల్స్ అంటే మీకు స్క్రీన్ షాట్ పెడుతున్నా, విత్ ఇన్ ఫ్యాక్టరీ ఆఫ్ సెకండ్స్ అలా మీకు మనీ పడిపోతాయి. కాల్స్ అంటే నేను గేమ్ ఆడి మీకు చూపిస్తా, 10 రూపాయలు 20 రూపాయలు మాత్రమే గేమ్ ఆడండి. దాని ఎక్కువ పైసలు వేయకండి, పోగొట్టుకోకండి. మంచిగా నేనైతే బట్టలు కొనుకున్నా, మంచి బండి కొనుక్కున్నా, ఇది గేమ్ ఆడుకుంటేనే ఇంతగానం చేసిన. మీరు ఇంత కూర్చొని టైం వేస్ట్ చేయకుండా, డేటా వేస్ట్ చేసుకోకుండా గేమ్ ఆడండి. నేను ఎట్లా ఆడదో ఆడి చూపిస్తా. సో ఇప్పుడు మీకు సైన్ అప్ బోనస్ కింద 41 రూపీస్ అయితే మీకు వస్తాయి ఫస్ట్. సో మీరు దీంట్లో ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే 500 యాడ్ చేసుకొని ఆడి చూడండి. గేమ్ వచ్చేసి డ్రాగన్ వర్సెస్ టైగర్. నేను ఒకసారి ఆడి చూపిస్తా, 10 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చూపిస్తా టైగర్ మీద.
సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి డ్రైగన్ అనేది విన్ అవుతుంది అనుకుంటున్నా. చూద్దాం ఎవరు విన్ అవుతారు, ఎవరు విన్ అవుతారు, ఇప్పుడు ఎవరు విన్ అవుతారు. అయ్యా అవును, అయ్యా టైగర్ అయితే విన్ అయింది, డ్రాగన్ లాస్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ స్ట్రాటజీ ప్లే చేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఇందాక టైగర్ విన్ అయింది కదా, మళ్ళీ అయినా డ్రాగన్ విన్ చేద్దాం, ఒక త్రీ టైమ్స్ చేద్దాం. ఆ వదిలిరా, ఇప్పుడే డ్రాగన్ విన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం టైగర్ మీద, ఎందుకంటే ఇందాకనే ఆల్రెడీ డ్రాగన్ విన్ అయింది కాబట్టి. సో మన లక్ బాగాలేదు అనుకోవాలి ఇప్పుడు. సో ఇప్పుడు టైగర్ విన్ అయింది కదా, మళ్ళీ ఈసారి త్రీ టైమ్స్ టైగర్ మీద చేద్దాం అనమాట. అయ్యా సో ఇప్పుడు చూస్తున్నాం కదా, మళ్ళీ డ్రాగన్ అనేది విన్ అయిపోయింది. సో ఇక్కడ మనం వరీ కావాల్సిన అవసరం అయితే ఏం లేదు, డ్రాగన్ చాలాసార్లు విన్ అయింది కాబట్టి ఉన్న బ్యాలెన్స్ మొత్తం మనం టైగర్ మీద వేసేస్తాం. ఎవరు విన్ అయితే చూద్దాం మన లక్ బాగుంటే. సో ఇప్పుడైతే నేనే విన్ అయినా, ఇదే సింపుల్ స్ట్రాటజీ మనం అక్కడ ప్లే చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను విత్డ్రాల్ చేసి చూపిస్తాను అనమాట. ఆల్రెడీ నా డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి నేను విత్డ్రాల్ చేసి చూపిస్తాను. సో నేను 1100 రూపీస్ ఇప్పుడు విత్డ్రాల్ చేస్తున్నాను యూపీఐకి. ఓ బ్యాలెన్స్ అయితే వచ్చేసినాయి నాకు. సో ఇప్పుడు మీకు చూడండి, ఇప్పుడు నేను మీకు పేటిఎం ద్వారా చూపిస్తాను మొత్తం డీటెయిల్స్, నాకు ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినాయి, ఎంత అయిందని చెప్పి. విత్ ఇన్ ఫాస్ట్ ఉంటుంది ఇది. ఇంకా ఇంట్లో ఎంతమంది? నేను, మమ్మీ, చెల్లి, డాడీ. డాడీ నా థర్డ్ క్లాస్ అప్పుడే ఎక్స్పైర్ అయిపోయింది, చనిపోయింది యాక్సిడెంట్. డాడీ నా థర్డ్ క్లాస్ అప్పుడే ఎక్స్పైర్ అయిపోయింది, చనిపోయింది యాక్సిడెంట్. వెలుగు చీకటిలో నా తోడై నిలిచి నాన్న. ఇప్పుడు ఇంట్లో మొగన్ నువ్వే, మళ్ళీ జాబ్ చేసి మంచిగా ఇంకా ఇంకా ఎదగాల కదా. నాకు ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఉండను. ఇప్పుడు దోస్తులు మీరు సపోర్ట్ చేస్తా అని చెప్పిండ్రు, ఇట్లా వేద్దాము ఇంకా. ఎందుకంటే ఒక కింద మనకు పని చేయడం అలవాటు కాలేదు అన్న, అలవాటు కాదు కూడా. మేమే పని పోతాం, నువ్వు పని పోతే ఏమైతుంది? ఏ అన్న, లేదన్న, పోతే ఎవరికైనా నచ్చదు. వాడు అది ఇది చిన్న జాబ్ చూసి అద్దేరా ఇద్దేరా అది అంటే, ఒక కింద పని చేస్తాడు ఎందుకు, మనం పెట్టుకొని మనమే చేసుకుంటే వస్తుందని నాది. ఇప్పుడు ఎదగాలంటే ఒక కింద ఫస్ట్ ఒక కింద పని చేస్తే ఎదుగుతాను. ఒకని కాడే దిగేటప్పుడు ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎట్లుంది తెలుసా అన్న, వాడా రా నా సుల్లియాడా నా కాడే వేసిపోయినోడే రా వానికేంద్రా మీరు అట్లా అది దాని పేరు వస్తుంది. మనం ఇప్పుడు ఇంత మంచి పేరు పెట్టుకున్నాం మా అంటే కొన్ని రోజులు ఆగదాం, ఇన్ని రోజులు ఆగిన వాళ్ళం, కొన్ని రోజులు ఆగమా, కొన్ని రోజులు ఆగితే లైఫే సెట్టు. మన అంటూ మన చదువుకున్నాను, నేను ఇంటర్ వరకే చదివినా. ఇంటర్ వరకు చదువుకున్నాను. మీ గర్ల్ ఫ్రెండ్ అసలు ఎందుకు వీడియోలు చేసినావు, అసలు ఫేమస్ ఎట్లయినా అసలు? నేను ఫస్ట్ ఒక ఆమెతో రిలేషన్లు ఉండే అన్న, పేరు మెన్షన్ చేయా చెయ్యి అట్లా ఏం లేదు కానీ ఇంకా తెలుసు పబ్లిక్ అయితే ఒక ఆమె ఉంటుంది ఇంకా దాని పేరు ఎందుకు ఇప్పుడు టైం వేస్ట్ కానీ. ఎందుకు ఆమె టిక్టాక్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ స్టార్ ఆమె, ఇన్స్టా స్టార్ ఆమె. ఓకే, అయితే ఆమెతో నేను రిలేషన్ ఉన్నప్పుడు జర ఇట్లా ఇద్దరి మధ్యలా గొడవ వచ్చిండు ఒకసారి. ఏంది చిల్లారగా ఇవన్నీ, నేనే అంటే ఫస్ట్, ఇప్పుడు నేను ఇంత ఫేమ్ అయ్యే కదా, నేనే అంటుండే ఏంది వీడియోస్ అది ఇది అవసరం అని కది అంటే, ఏ నీకు ఏం తెలుసు బయట నా క్రేజ్ వావ్ నన్ను చాలా మంది గుర్తుపడతాడు తెలుసా, నేను నిన్నే వదిలేస్తా నాకు నా ఫేమ్ ఎక్కువ అన్నది, బయనకెళ్ళోడి ఫేమ్ ఎక్కువనా అని చెప్పి స్టార్ట్ చేసిన. బిడ్డ కరెక్ట్ దడుచుకుంది, ఇప్పుడు ట్రెండింగ్ కాదు కదా, అసలు ఇన్స్టాల్ అనే అనిపిస్తలేదు. అంటే అంత పెద్ద అంతగానో ఫేమస్ అయిపోయినాను ఇక. అంట దానికైతే చూపించినాం కదా అన్న మనం, అంటే చెప్పినాం కాబట్టి చేసి చూపించినా నేను, నీకన్నా అవి చూపిస్తా అన్న, మనం మాట మీద ఉన్నాం. అది ఇప్పుడు మనతో మాట్లాడుతా పత్తాకు కాదు, బ్లాక్ లిస్ట్ లో మూలకు దిగినా దాన్ని. సిన్సియర్ లవర్ ఉందని ఒక ఆమె, ఆమె నిన్ను బట్టి విడుస్తా, నువ్వు ఆమెను బట్టి విడుస్తావా? ఆ సిన్సియర్ లవర్ ఆమె అనేది నాకు ఫుల్ టార్చర్ చేస్తుంది కానీ మంచి ప్రేమ తీసుకుంటా. ఆమె పేరు, ఆమె పేరా అన్న? భావన నేత. ఎక్కడుండి వచ్చేసినావో తెలదు గాని తిన్నగా నా జీవితంలోకి వచ్చేసినవే. భావన మస్తు సాతి ఇచ్చింది, పేరెందుకు చెప్పాను చెప్పు, మనం చెప్తాం అంతేనా అన్న? చెప్పు ఇంకా ఒక డైలాగ్ చెప్పు మంచిది. మంచిగా అన్న పెద్దలను పెట్టుకొని డైలాగ్. సరే నీ 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 డైలాగ్ ఫేమస్ అయిన డైలాగ్ చెప్పు. నేను ఫేమ్ అయిన డైలాగ్ ఒక్కటే అన్న, నేను స్టార్టింగ్ లో రీల్స్ అయినాక నాకు ఇంట్రెస్ట్ వచ్చిందే చేయాలంటే అదే ఎక్స్ మీద కొట్టిన ఒక డైలాగ్ చెప్పు. ఓ మై డియర్ ఎక్స్ పాపా, నేను ఇలా కాదే అమ్మ కాలేజ్కి పోతున్నా అని చెప్పి ఆధార్ కార్డు తీసుకొని పోయడానికి. ఓ మై డియర్ ఎక్స్ పాపా, నేను ఇలా కాదే అమ్మ కాలేజ్కి పోతున్నా అని చెప్పి ఆధార్ కార్డు తీసుకొని పోయడానికి. డైలాగ్ అయితే రాకుండా డైలాగ్ తోనే మస్తు అయిపోయినా అన్న, పుట్టు పుట్టు అయిపోయింది అని చేసినది. ఇంకా ఇంకొకటి
ఇంకొకటి ఏదో ఇదే కొట్టినా నేను నీతో మంచున్నా అంటే నీ మీద ప్రేమ కాబట్టి నీతో మంచున్నా లేదు వాడుకుందామని మళ్ళా నన్ను మోసం చేసినావు అనుకో నీ పతక్ కాదు కదా నీ అమ్మని దెంగేస్తా ఇంట్లోకి వచ్చాను కొట్టిన ఒక డైలాగ్ అది మా ఎక్స్ పిల్ల చూసి దన్నదన్న డిలీట్ చేయించింది ఏడ్చుకుంటా నేను కోసుకుంటా చచ్చిపోతా అది అందుకే లవ్ ఇవ్వద్దు అని చెప్పి ఉన్న పోరితోనే హ్యాపీగా ఉంటుంది అదన్న ఇప్పుడు మీ ఎక్స్కి తెలుసా ఇంకో పోరిని పడాంచుకున్నావు అని చెప్పిన ఎక్స్ నేనే చెప్పిన మా పోరి అంటే ఇడి వరకు ఉంటుంది దానికి మీ పోరికి మా పోరికి అట్లా ఏం లేదన్న ఎవరితోనైనా తిరుగు ఏమైనా చేయి ఏడుకైనా నా దగ్గరకు వస్తాను ఆమెకు నమ్మకం అంటే ఎంతమంది తిరుగుతాను నేను తిరగగా అన్న అంటే ఎంతమంది తిరుగుతాను నేను తిరగగా అన్న ఆమె ఇప్పుడే ఇప్పుడు అయితే కొంతమంది ఏమో ఇన్స్టా పాస్వర్డ్ నువ్వు అది చేస్తావు నువ్వు ఇది చేస్తావు అంటది మా పిల్లకి అట్లా ఏం లేదు మాట్లాడిన 2 నిమిషాలు అయినా మాట్లాడితే చాలు అందుకే ఊకే దమ్దమ్ చేస్తుంది మనం తిడుతుంటాం కలిసి అయినా అన్నీ ఏం పట్టించుకో ఇప్పుడు కొడుతున్నావు ఏం చేస్తావు నన్ను కొడతానా అన్న ఫస్ట్ రీజన్ అడుగుతా రీజన్ అడిగినప్పుడు రీజన్ నాకు నచ్చలేదు అనుకో చాక్ తీసి గుచ్చి తింటా చాక్ తీసి గుచ్చి తింటా అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా ఎందుకు ఇవన్నీ మంచి ఉండి మంచి మనం మంచి ఉంటుంటే ఒకనికి నచ్చదు అన్న ఇప్పుడు నువ్వు ఉన్నావు అన్న బంటన్న ఇప్పుడు నువ్వు పోతావు నువ్వు ఇవ్వని ఏమను కానీ సుల్యాలు కావాలని నేను చూసి ఇట్లానే గురకాయించి చూస్తా ఎందుకు మన అయ్య మొడ్డకు పుట్టిండ్రా సున్నికి ఇట్లానే గురకాయించి కానీ సుల్యాలు కావాలని నేను చూసి ఇట్లానే గురకాయించి చూస్తా ఎందుకు మన అయ్య మొడ్డకు పుట్టిండ్రా సున్నికి ఇట్లానే గురకాయించి లేకపోతే అని ఏమైనా అంటున్నామా భయ్యా అంటే భయ్యా అని మంచి ఇజ్జత్ ఇస్తాం మనం కూడా అరే పోరాడా ఇక్కడ రారా అరే చిన్న అది ఇది అంటారు ఎవరు మన అయ్యమ్మ ఉంటారు మన ఇంట్లోనే వీళ్ళు పేరు పెట్టి మంచిగా మన అన్న వాళ్ళే మనం తిరుగుతాం కాన మా ఈడైతే మనం ముసాపేట్ల మంచి ఇజ్జత్ ఇస్తారు అన్న మనకి మన వాళ్ళే ఇంటికాడ ఉన్న వాళ్ళు ఏమో బయట నా ప్రాపర్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ అన్న కానీ చిన్నప్పటి నుండి ఇక్కడనే ఉండే మొత్తం ముసాపేట్ ముసాపేట్ చిల్లిపేట అని ముసాపేట అంటే చిల్లిపేట అంటారు ఏదన్నా అట్లా సపోర్ట్ చేసిండ్రు పబ్లిక్ అయితే మంచి సరే ముసాపేట చిల్లిపేటతోని మనం ముచ్చట చూసిరు కదా పంటన్న ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకైతే గిల్లీ టైం పాస్ చేసేస్తాడు బంటాన అంటేనే లౌన్ పన అంటే బంటాన బంటాన అంటేనే లౌన్ పన అంటే బంటాన